ఉక్రెయిన్ నుండి స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న రాజమండ్రి రూరల్ మండలం దవలేశ్వరం గ్రామానికి చెందిన ఆర్ షణ్ముఖ్ను బీజేపీ రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, రూరల్ మండల అధ్యక్షులు యానాపు యేసు తదితరులు కలిశారు. సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వదేశానికి సురక్షితంగా తీసుకొని వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తంగెళ్ల పద్మావతి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వెంకటలక్ష్మి సంతోషి, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు కందుకూరి మనోజ్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కర్రీ నాగిరెడ్డి, గుర్రాల వెంకట్, ఓవివి స్వామి, తనుబుద్ధి సూర్యభాస్కర్ రావు, ఎన్వీబీఎన్ ఆచారి, గండేపల్లి కొండలరావు, వరప్రసాద్, షేక్ సత్తార్, సాహెబ్ తదితరులు పాల్గొని అతడికి పుష్పగుచ్చం అందించి పూలమాల వేసి అభినందించారు. అలాగే ఉక్రెయిన్ నుండి సురక్షితంగా ఇళ్లకు చేరిన బొమ్మూరుకు చెందిన విద్యార్థులు కర్రీ ఫణీంద్ర, గంధరపు రాశిలతో ఫోన్లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భరత్ మాతా కీ జై, భరత్ మాతా కీ జై, భరత్ మాతా కీ జై, జై మాతా, భరత్ మాతా. మోడీగారి నాయకత్వం, మోడీగారి నాయకత్వం, సుమతి గారి నాయకత్వం, సుమతి గారి నాయకత్వం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నరేంద్ర మోడీజీ బికాస్ హీ అరేంజ్ వెరీ అరేంజ్మెంట్స్ ఫర్ అస్. ఆయన లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. మా నియో కన్సల్టెన్సీ కూడా చాలా హెల్ప్ చేసింది. బీజేపీ గవర్నమెంట్ కూడా మాకు ఎవాక్యుయేషన్కి చాలా హెల్ప్ అయ్యింది. ఫ్లైట్స్ ఐటమ్ కూడా బాగా మంచి అరేంజ్ చేశారు. ఫుడ్ దగ్గర కానీ ఇక్కడ అకామిడేషన్లో కానీ ఇక్కడ ప్రాబ్లం లేకుండా సేఫ్గా వచ్చాము మేము ఇక్కడికి. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేసింది మాకు ఇక్కడికి రావడానికి. ఇంటికి వచ్చిన వరకు కూడా మానిటరింగ్ అవుతూనే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన వరకు లోకల్ బీజేపీ లీడర్స్ కూడా బాగా మంచిగా కమ్యూనికేట్ చేశారు మాకు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు బీజేపీ గవర్నమెంట్. మా అబ్బాయి జెఫ్రీ యూనివర్సిటీలో ఎన్డిఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు మేము అంతా చాలా టెన్షన్ పడిపోయాము. ప్రధానమంత్రి గారు చాలా చొరవ చేసుకు విద్యార్థులందరినీ వాళ్ళ గృహాలు పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పటికీ మర్చిపోలేము, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం అండి. మళ్ళీ